హాయ్ అండి, నమస్తే. నేను మీకు ఈరోజు ఈ వర్క్ కోసం ఎలా చేయాలి, మీరు ఎలా చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఫస్ట్ ఇది ఈ షేప్ నెక్, అంటే ఫుల్ రౌండ్ కాదు, కర్వ్స్ తిరిగింది. ఓకేనా, లైక్ పాట్ నెక్ లాగా అనమాట. స్టార్టింగ్ ఎప్పుడైనా ఏ నెక్కైనా సరే జరీ థ్రెడ్ కానీ నార్మల్ థ్రెడ్ కానీ అవుట్లైన్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ గోల్డ్ జరీ థ్రెడ్ తోటి అవుట్లైన్ వేశాను నెక్కి. నెక్స్ట్ ప్యాడెడ్ స్టిచ్. ఈ ప్యాడెడ్ స్టిచ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఏ డిజైన్ అయినా సరే అన్ని స్టిచ్చెస్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి పర్టికులర్గా మళ్ళీ స్టిచ్ చేయాల్సి చూపించిన అవసరం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీకు ఏ కుట్టు ఎలా కుట్టుకోవాలనేది నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టిచ్చెస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. మీరు అవి ఓపెన్ చేసుకుని చూసుకోండి. ఇప్పుడు ఇది గొలుసు కుట్టు, ఇది ఎలా కుట్టాలనేది ఒక లింక్ ఇస్తాను. అలాగే ప్యాడెడ్ స్టిచ్కి ఇస్తాను. ఓకేనా? అలాగే పూసలు ఎలా కుట్టాలనేది చెప్పాను. నెక్స్ట్ ఈ లీఫ్ స్టిచ్ కూడా చెప్పాను. ఇవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. సో మీరు అవి చూసి స్టిచ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్యాడెడ్ స్టిచ్. టూ కలర్స్ ఏంటంటే దీనికి బ్లూ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి సగం బ్లూ వేస్తే సగం గ్రీన్. మీరు ఒకటే థ్రెడ్ తోటి ప్యాడ్ స్టిచ్ కంటిన్యూగా వేసుకుంటే ఒకలా ఉంటుంది, టూ కలర్స్ వేస్తే ఇలా ఉంటుంది. కుట్టే ప్రొసీజర్ అయితే మారదు. ఓకేనా? టూ కలర్స్ తోటి ప్యాడెడ్ స్టిచ్, మళ్ళీ దీనికి ఒక అవుట్లైన్. సో అక్కడికి ఈ ఫినిషింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇవి చూడండి, లీఫ్ స్టిచ్ నేను చెప్పాను ఆల్రెడీ. అయితే ఇవి ఇంత ఒత్తుగా ఎందుకు ఉన్నాయి అనేసి అంటే రెండు పేటలు తీసుకున్నాను దారాన్ని. రెండు పేటలు స్టిచ్ చేసుకోవటానికి సపరేట్ నీడిల్ ఉంటుంది ఐరన్ ఆరి నీడిల్స్లో. యాక్చువల్లీ నేను స్టీల్ నీడిల్స్ యూజ్ చేయను కాబట్టి వాటికి నెంబర్స్ ఉంటాయి కానీ నాకు వాటి కోసం అసలు ఐడియా లేదు. ఓకేనా? ఐరన్ నీడిల్స్లో నాలుగు రకాలు దొరుకుతాయి. ఒకటి ఒక పేట దారం స్టిచ్ చేయడానికి ఒక నీడిల్ దొరుకుతుంది, రెండు పేటల దారం స్టిచ్ చేయడానికి ఇంకొక నీడిలు, పూసలు గొట్టాలి కుట్టుకోవడానికి ఒక నీడిలు, జర్దోసి ఆ నీడిల్ యూజ్ చేయొచ్చు, ఇంకా సన్నగా నీడిల్ కూడా దొరుకుతుంది. ఓకేనా? నాలుగు రకాల నీడిల్స్ ఐరన్ ఆరి నీడిల్స్లో దొరుకుతాయి, బట్ వాటికి నెంబర్స్ ఉండవు. చాలామంది నెంబర్స్ ఏంటండి చెప్పండి, నెంబర్స్ చెప్పండి అని చాలాసార్లు అడుగుతున్నారు. నేను కూడా చాలాసార్లు చెప్తున్నాను, స్టీల్ నీడిల్స్కి ఉంటాయండి, బట్ వాటి కోసం నాకు ఐడియా లేదు. సారీ, నాకు తెలియని దానికోసం నేను చెప్పలేను కదా. ఐరన్ నీడిల్స్కి మాత్రం నెంబర్స్ ఉండవు, బట్ నాలుగు రకాలుగా దొరుకుతాయి. బాగుంటాయి కూడా మీకు స్టిచ్చింగ్ కంఫర్ట్. ఓకేనా? ఈ లీఫ్ స్టిచ్ రెండు పేటల దారం తీసుకుంటే మీకు ఇంత ఒత్తుగా వస్తుంది. ఇవి ఈ పూసలు కుట్టాం. నెక్స్ట్ సో త్రీ లీవ్స్ వేసాము, దాని చుట్టూ గోల్డ్ జరీ థ్రెడ్ తోటి లీవ్స్ చుట్టూ అవుట్లైన్ వేసాము. నెక్స్ట్ అలాగే పూసలు ఎలా కుట్టాలని నేను చూపించాను చూడండి. ఇక్కడ పూసలు కుట్టుకోండి, దానికి కూడా అవుట్లైన్. ఓకేనా? ఈ కుందన్స్ ఏంటంటే సెంటర్లో ఒక కుందను అలాగే సిక్స్ కుందన్స్ దాని చుట్టూ అంటించేసి ప్రతి కుందన్కి కూడా గొలుసు కుట్టు మీరు థ్రెడ్తో వేసుకోవాలంటే వేసుకోండి, జరీ థ్రెడ్ అయినా సరే మీ ఇష్టమే. ఓకేనా? అలాగ మనం మూడు షార్ట్లు అంటించి దానికి కుట్టుకున్నాం. మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అయింది ఈ ప్యాటర్న్లో. ఈ త్రీ లీవ్స్, ఈ పూసల లైను, అలాగే ఈ కుందన్స్ త్రీ టైమ్స్ వేసి దానికి అవుట్లైన్స్ వేసాం కదా, ఇది ఏదైతే ఉందో ఇదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది ఈ డిజైన్కి. చూడండి, ఇదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది, లీవ్స్ అలాగే కుందన్స్, లీవ్స్ పూసల లైను కొందని. సో మీరు ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ డిజైన్స్ అనేవి మీకు బుక్స్ దొరుకుతాయి. బుక్స్ దొరకనప్పుడు మనం ఓన్గా గీసుకునే టాలెంట్ మనలో ఉంటే మనం గీసేసుకోవచ్చు. ఓకేనా? చూసుకోండి, ఇవన్నీ సింపులే కదా. దీనికి పర్టికులర్గా డిజైన్ బుక్స్ కావాల్సిన అవసరం అయితే లేదు, డిజైన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఈజీగా చక్కగా వేసేసుకోవచ్చు. అలాగే ఈ కింద ఈ సెంటర్ పార్ట్ ఎప్పుడు కూడా మీరు హైలైట్ చేసుకోండి. మీరు చుట్టూ వేసినట్టు ఈ మధ్యలో కూడా వేసేస్తే దాని లుక్ లైట్గా ఉంటుంది. సో కొంచెం హెవీగా ఇచ్చుకోండి. ఇక్కడ చూడండి, ప్రతి చోట త్రీ త్రీ వేసాం, బట్ ఇక్కడ ఏంటంటే సెంటర్లో ఒక లీఫ్ వేసి దానికి అవుట్లైన్ వేసి ఇటు టూ వేసాం, ఇటు టూ వేసాం, అలాగే కింద మళ్ళీ ఫోర్, మళ్ళీ సెంటర్లో వన్. ఇంతలా వేయటం వల్ల ఇది హైలైట్ అవుతుంది. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏదైతే వేస్తున్నామో మ్యాక్సిమం స్లీవ్ కూడా అలాగే వచ్చేటట్టు చేసుకుంటే మీకు స్లీవ్ కూడా హైలైట్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ డిజైన్ ఇలాగా, అలాగే నెక్స్ట్ అటు సైడ్ కూడా ఇదే కంటిన్యూ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అవంతా అయిపోయిన తర్వాత
ఈ పానీ చైన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఫిల్ చేసుకోండి. పానీ చైన్ కూడా స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. పానీ చైన్ ఫిల్లింగ్ అనేది అసలు టోటల్గా డిజైన్ లుక్ అనేది మార్చేస్తుంది. సో అక్కడికి నెక్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ మాత్రం ప్లెయిన్గా వదిలేయకుండా చిన్న చిన్నవి ఇలా కుందన్స్ అంటించేసుకొని దానికి అవుట్లైన్స్ మీరు స్టిచ్ చేసేసుకోండి మొత్తం బ్యాక్ పార్ట్ అంతా. ఓకేనా? చూడండి ఇలాగా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు రైట్ సైడ్ తప్ప లెఫ్ట్ సైడ్ అవసరం లేదు, పౌట్ వచ్చి క్లోజ్ చేసేస్తుంది కాబట్టి. సో రైట్ సైడ్ ఆ నెక్ షేప్ గీసుకుని సేమ్ అంతే బ్యాక్ లాగే జరీ గోల్డ్ థ్రెడ్ తోటి అవుట్లైన్. నెక్స్ట్ ఏంటంటే ప్యాడెడ్ స్టిచ్, టూ కలర్స్ తోటి ప్యాడెడ్ స్టిచ్, మళ్ళీ ఒక అవుట్లైన్ అక్కడికి అయిపోయింది. ఈ సెంటర్లో కొందన్స్ ఇలా 3 టైమ్స్ వేసి ఏదో సింపుల్గా తేల్చేసుకోండి, బ్యాక్ రిలేటెడ్గా ఉండేటట్టుగా మీరు డిజైన్. స్లీవ్స్ రెండు ఒక పక్కకే వేసేసుకోండి. మీరు స్లీవ్కి మొత్తం అంతా పీస్ సరిపోదు అనుకున్నప్పుడు ముక్కలు అటాచ్ చేసుకోవడమే, మీకే సింపుల్గా ఉంటుంది ఒక సైడ్ స్టిచ్ చేసుకోవటం వల్ల. చూడండి బ్యాక్ సెంటర్ పార్ట్ మనం ఎలా అయితే ఫిల్ చేస్తామో అది స్లీవ్ సెంటర్లో వచ్చినట్టు చూసుకోండి ఏ డిజైన్ అయినా సరే. నెక్స్ట్ ఇది మీ క్రియేటివిటీని బట్టి మీరు వేసేసుకోండి. సో లీవ్స్ ఇలా అయితే ఇచ్చాను నేను. సో సేమ్ అయితే నెక్కి ఏది వచ్చిందో బ్యాక్ కూడా వేసుకుంటే మ్యాక్సిమం బాగుంటుంది. మీకు టైం లేక మీరు అది వదిలేయాలనుకున్నా సరే మీ ఇష్టమే, అర్జెంట్ అర్జెంట్గా కుట్టుకోవాలంటే అన్ని స్టిచ్ చేయాలంటే అవ్వదు కదా, అలా అన్నమాట. చూడండి ఓకే కుందన్స్ సెంటర్లో లీఫ్ అంటే ఇది స్లీవ్ సెంటర్ అన్నమాట, ఒక నాలుగు మళ్ళీ నాలుగు, ఇవన్నిటికీ కూడా అవుట్లైన్స్. ఈ లీఫ్ చూడండి చాలా ఇంత మందంగా వచ్చిందంటే అది డబుల్ కలర్ థ్రెడ్ అనమాట. లేకపోతే మీకు యాంకర్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి అవి తీసుకున్నా కూడా మీకు ఒత్తుగానే అనిపిస్తాయి. ఓకే ఈ పూసలు దాని చుట్టూ అవుట్లైన్ లీవ్స్ అవుట్లైన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీ ప్లేస్లో పానీ చైన్స్. అలాగే ఈ స్లీవ్కి కూడా ఖాళీగా వదలకుండా ఇలాగా, ఇది సింపుల్ డిజైన్ కాబట్టి హెవీ డిజైన్ అనుకోండి మీకు డిజైనే మొత్తం కవర్ అయిపోతుంది కదా. అలాగే సెకండ్ స్లీవ్ కూడా సేమ్. ఓకేనా? సో బ్యాక్ ఫ్రంట్ స్లీవ్స్ ఇది స్టిచ్ చేసుకునే విధానం ఇదండి. నాకు యాక్చువల్గా అస్సలు టైం ఉండటం లేదు, సో అందుకనే ఎక్కువగా వీడియోస్ చేయలేకపోతున్నాను. ఖాళీ దొరికిన టైంలో మీకు కనీసం ఎక్స్ప్లెనేషన్ అయినా చేస్తే మీరు స్టిచ్ చేసుకుంటారు కదా అని చెప్పి చాలామంది సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ అప్లోడ్ చేయండి చేయండి అని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియోస్ చెప్తున్నాను అనమాట. మ్యాక్సిమం నేను ఇవ్వగలిగిన బెస్ట్ మీకు ఎప్పుడైనా సరే నేను డిస్ప్లేలో పెట్టాను చూడండి, మీకు టైలరింగ్, ఆరి ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, లిక్విడ్ ఎంబ్రాయిడరీ అండ్ స్క్రీన్ ప్రింటింగ్స్, బ్లాక్ ప్రింటింగ్స్, బాతిక్స్, టై అండ్ డైస్, సాఫ్ట్ టాయ్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, ఇంకా ఏవైతే పెట్టాను ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో అనేది నేను చూపిస్తాను, మీరు అన్నీ నేర్చుకోగలుగుతారు. సో అన్ని కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరు నేర్చుకోవాలంటే షేర్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి మరెన్నో నేర్చుకోవటానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.